హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మునగాకు ఫ్రైని మనం ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. మునగాకు అనేది ఇండియాలో మనకు బాగా దొరుకుతుంది, ఇంకా తక్కువ ధరకు వస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా హెల్తీ. యుఎస్లో మునగాకు ఎంతో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న కట్ ఉంది కదా, అది $5 అన్నమాట. ఇప్పుడు ఈ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కట్ట కనిపిస్తుంది కదా, ఈ కట్టలో మనము ఆకులను మాత్రమే ఇలాగ తీసి పెట్టుకోవాలి. ఈ మునగాకుని నీటిలో వేసి శుభ్రంగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో శుభ్రం చేసుకున్న మునగాకును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికే లోపు దీంట్లో వేసుకునే ఒక పౌడర్ని మనము ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వేరుశనగ గింజలు, ఆ వేరుశనగ గింజల్ని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఎండుమిర్చి అంటారు కదా, ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిని ఇలా పొట్టు తీసైనా ఉంచుకోవచ్చు, లేకపోతే పొట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న వేరుశనగ గింజలు, వేయించుకున్న ఎండుమిర్చి, కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మునగాకు ఫ్రైలో వేసుకునే వేరుశనగ గింజల పొడి రెడీ అయిపోయింది. దీన్నే మా రాయలసీమ సైడు చెనిగ్గింజల పొడి అని కూడా అంటారు. దీన్ని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని దంచుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ మునగాకుని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. మునగాకులో వాటర్ అంతా బాగా ఇంకిపోయింది, ఇంకా మునగాకు కూడా బాగా ఉడికిపోయింది. మనం కావాలి అనుకుంటే, ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటే ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న చెనిగ్గింజల పొడిని వేసుకొని అలానే తినేసేయచ్చు అన్నమాట. అలా కాకుండా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి అంటే అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము చెనిగ్గింజల పొడిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువగానే వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఉడికించుకున్న మునగాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినంత వేరుశనగల పొడి వేసుకోవాలి. చెనిగ్గింజల పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.